నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేటితరం మగవా ఫ్రెండ్స్ ఈ పౌడర్ని మనం కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకొని పెట్టుకుంటే డ్యాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ ఫాల్ అనేది టోటల్గా తగ్గిపోతుంది దాంతోపాటు హెయిర్ గ్రోత్ అనేది డబల్ అవుతుంది అంటే హెయిర్ గ్రోత్ను ఫాస్ట్ చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే మంచి సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి దానికోసం ముందుగా ఇక్కడ తీసుకుంది మెంతులు అంటే ఫెనోగ్రిక్ సీడ్స్ అండి వాటిని టూ స్పూన్స్ తీసుకున్నాను ఎందుకంటే నేను ఆయిల్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నానో దానికి తగ్గట్టుగా ఇక్కడ తీసుకుంటున్నాను నేను ఆయిల్ ఎంత తీసుకున్నది కూడా చెప్తాను తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఇంకో మంచి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వేపాకులండి ఈ వేపాకుల్ని నేను డ్రై చేసుకున్నాను అంటే ఎండబెట్టిన వేపాకులండి ఇది నీడలో ఎండబెట్టుకోవాలి తర్వాత వాటిని కూడా ఒక రెండు స్పూన్లు ఇందులోకి వేసి లాగా చేసుకోవాలండి మరీ స్మూత్గా చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది మనం ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదండి ఇక్కడ మనం త్రీ ఇంగ్రీడియంట్స్ వాడాము అన్నీ కూడా టూ టూ స్పూన్స్ తీసుకున్నాము దీంట్లో వేసిన వేపాకు కానీ మెంతులు కానీ కలంజీ సీడ్స్ కానీ ఇవి హెయిర్ ఫాల్ని తగ్గిస్తాయండి ఎందుకంటే డాండ్రఫ్ని కూడా తగ్గిస్తాయి దాంతోపాటు మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇక్కడ నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి టూ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ను ఇక్కడ నేను గాజు బాటిల్లో వేసుకుంటున్నాను అండి మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా తీసుకోండి అంటే మీరు తక్కువగా తీసుకుంటే వన్ వన్ టీ స్పూన్ సరిపోతుంది కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా ఏమీ నష్టం లేదండి ఎందుకంటే మనం వేసుకున్నవన్నీ కూడా ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్సు మనకు వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి వేపాకు కూడా మన హెయిర్ ఫాల్ను తగ్గించడమే కాదండి హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్ జరగడానికి చాలా సపోర్ట్ చేస్తుంది అలాగే డాండ్రఫ్ అనేది తొలగిస్తుందండి ఎంత మొండి డ్యాండ్రఫ్ అయినా సరే మీకు ఎన్ని సంవత్సరాలు బట్టి మీ మాడుకు పట్టుకున్నా కూడా ఇది తొలగిస్తుందండి అంత మంచిదండి వేపాక్ అనేది తర్వాత ఇక్కడ కలొంజేసి సీడ్స్ కానీ మెంతులు కానీ మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి బాగా పనిచేస్తాయి అలాగే మెంతులు కూడా తెలిసింది కదండి మన డాండ్రఫ్ని తొలగించడానికి చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు నేను మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని ఈ కోకోనట్ ఆయిల్లో వేసుకున్నాను ఇప్పుడు గట్టిగా అనేది మూత అనేది గట్టిగా పెట్టుకోవాలండి ఒకసారి స్పూన్తో ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను నేను చేసుకొని గట్టిగా మూత పెట్టేసుకొని ఒక సెవెన్ డేస్ అనేది దీన్ని ఎండలో పెట్టుకోవాలండి ప్రతిరోజు ఒక వన్ అవరు మీరు ఎండకు పెట్టేసుకోండి ఒకవేళ మీకు ఎండ తగలకపోయినా పర్వాలేదండి మీరు ఇలా మూత బిగించేసి సెవెన్ డేస్ అనేది అలా పక్కకు ఉంచేయండి సెవెన్ డేస్ దీన్ని వాడకూడదండి ఆఫ్టర్ సెవెన్ డేస్ మనం ఈ ఆయిల్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి కానీ ఎండలో పెడితే మనకి మెడిసిన్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా డబుల్ అవుతాయండి ఇక్కడ ఇప్పుడు సెవెన్ డేస్ తర్వాత అయితే నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామందికి తలలో డాండ్రఫ్ ఉంటుంది కానీ వాళ్ళు గుర్తించారండి ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి డ్యాండ్రఫ్ ఉంది దానికి రకరకాల షాంపులు వాడతారు దాంట్లో అయితే బాగా కెమికల్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఈ ఆయిల్ని మీరు హెడ్ బాత్ చేయడానికి టూ అవర్స్ ముందు కానీ లేదంటే నైట్ కానీ పెట్టుకోండి మొత్తం స్కాల్ప్ మొత్తానికి పట్టించాలండి ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గడానికి ముఖ్యంగా ఇక్కడ వాడుతున్నాం కాబట్టి మొత్తం స్కాల్ప్ మొత్తానికి పెట్టండి దీంతో ఇలా స్కాల్ప్కు పెట్టి చక్కగా మసాజ్ చేయాలండి ఇలా చేయడం ద్వారా ఏంటంటే డాండ్రఫ్ పోతుంది దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా జరగడానికి బాగా తోడ్పడుతుందండి ఈ ఆయిల్ అనేది మీకు వీలైతే నైట్లో పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి మీకు వీలు కాకపోతే మటుకు హెడ్ బాత్ చేయడానికి మార్నింగ్ టూ అవర్స్ ముందు పెట్టుకోండి మాలిష్ మట్టుకు అంటే చక్కగా మసాజ్ మట్టుకు చేసుకోవాలండి తలకు పెట్టిన తర్వాత మీరు హెయిర్ లెంత్ కూడా పెట్టుకోవచ్చండి దీంతో ఎలాంటి నష్టం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి